తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ఐ టు హ్యాడ్ ఏ డ్రీమ్, నాకు ఉందొక కళ. వర్గీస్ కురియన్, Chapter 5, పాల వెల్లువ, ఆపరేషన్ ఫ్లడ్, Part 2. నేను, నా సహచరులు ఈ ఆపరేషన్ ఫ్లడ్కి ఒక రూపాన్ని ఇస్తున్నప్పుడు పాలలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా మరికొన్ని లక్ష్యాలు కూడా మా మనసుల్లో ఉన్నాయి. మన సమాజంలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురి అవుతూ ఉన్న రైతాంగ అభివృద్ధి కూడా ఈ లక్ష్యాల్లో తప్పనిసరిగా ఉండాలనుకున్నాం. అభివృద్ధి ప్రక్రియలో వాళ్ళని భాగస్వామ్యుల్ని చేస్తేనే ఇది జరుగుతుందని మాకు అర్థమైంది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ స్థానికులకి ఎందుకు స్వాతంత్రం ఇవ్వాలి, దాన్ని కంగాళి చేస్తారు అనేవాళ్ళు. అలాంటిదే మన బడాబాబుల మనస్తత్వం కూడా. మనం తరతరాలుగా రైతు కుటుంబాల వాళ్ళమే అయినా ఈనాడు మన రైతుల్ని మనమే విశ్వసించకపోవటం చాలా వింతగానూ విషాదకరంగానూ ఉంటుంది. మన బడాబాబుల మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి వాళ్ల నుంచి వ్యతిరేకత వస్తుందని ఊహించాను. అందుకని అది ఆపరేషన్ ఫ్లడ్కి ముందే రావటం వల్ల నేనేమీ ఆశ్చర్యపోలేదు. అప్పటికే పాల పరిశ్రమ మీద ప్రభుత్వ వ్యవస్థలు పెత్తనం చెలాయిస్తున్నాయి. 100 ప్రభుత్వ డైరీలను దేశంలోని భిన్న ప్రాంతాల్లో అప్పటికే కట్టేశారు. ఎప్పుడన్నా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని చూడటానికి ఒక విభాగాన్ని సృష్టించడం, దానికి ఒక కమిషనర్ని, జాయింట్ కమిషనర్ని నియమించడం ఇది తంతు. మన దేశంలో అధికార వర్గ పని విధానం లాగానే మొత్తం గందరగోళ అధికార వ్యవస్థ సృష్టింపబడుతుంది. ఇంకో పక్క ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమంలో పూర్తిగా వికేంద్రీకరణ జరగాలి. గ్రామ సంఘాలే గ్రామ విషయాలు చూస్తాయి. గ్రామ ప్రజలు పాలన సేకరిస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా సంఘాలే డైరీల వ్యవహారాలు చూస్తాయి. రాష్ట్ర స్థాయిలో మార్కెటింగ్ అంతా మార్కెటింగ్ సమాఖ్యలే చూస్తాయి. మా పాడి సహకార వ్యవస్థలో పాల ఉత్పత్తి అంతా చిన్న రైతులు, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీల చేతుల్లోనే ఉంటుంది. దాంతో మొత్తం వ్యవస్థ అంతా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికేంద్రీకరణ అనే భారతీయ స్ఫూర్తికి సరిపోతుంది. సహకార వ్యవస్థ పెద్ద పెద్ద అధికార వర్గ పద్ధతులను ఎప్పుడూ ప్రోత్సహించదు. పెద్ద అధికార వర్గం ప్రజల అవసరాలకి స్పందించదని దానికి తెలుసు. దురదృష్టవశాత్తు మన అధికార వర్గం అలాంటి వికేంద్రీకరణ పద్ధతులకి వ్యతిరేకం. అందువల్ల కొద్ది మంది అధికార వర్గం వారి చేత ఇలాంటి వ్యవస్థల్ని అంగీకరించేట్టు చేయటం మాకు కష్టమైంది. చాలా రాష్ట్రాల్లో 25,000 మంది పనిచేస్తున్న డైరీ అభివృద్ధి విభాగాలు అప్పటికే ఉన్నాయి. మేముండబట్టే ఈ జనానికి ఉద్యోగాలు దొరికాయని ఈ విభాగాల వాళ్ళు అనుకునేవారు. వాళ్ళున్నది ఉద్యోగాలు ఇవ్వటానికి కొంత, లక్షలాది రైతులకి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి మరికొంత అని నేను అనుకునేవాణ్ణి. ఇదే మా ఆలోచనలోనూ పని విధానంలోనూ ఉన్న ప్రాథమికమైన తేడా. దీనివల్ల నిరంతరం సమస్యలు, సంఘర్షణలు తలెత్తేవి. ఎక్కడైతే సహకారం విఫలమవుతుందో అక్కడ గ్రామీణ భారతానికి చెందిన ఒకే ఒక్క ఆశ విఫలమవుతుంది. ఈ ప్రకటనను స్వాతంత్ర్యం రాకముందు రాయల్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్లు తయారు చేయటం ఆసక్తికరం. కానీ దీని వెనకాల ఉన్న సత్యాన్ని చాలా తక్కువ మంది గుర్తించారు. దురదృష్టవశాత్తు ఈ రోజున భారతీయ సహకార సంస్థలు చాలా వరకు సమర్థవంతంగా పనిచేయటం లేదు. వాటిని అధికార వర్గం రాజకీయం చేయటమే దీనికి కారణం. దానివల్ల అవి పనిచేయకుండా పోయాయి. దాని బదులు ఈ సహకార సంస్థల్ని రైతులకు ఇచ్చి వాళ్ళని స్వేచ్ఛగా నిర్వహించుకోనిస్తే అవి నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థలవుతాయి. ఆపరేషన్ ఫ్లడ్ వల్ల మన దేశం పాల విషయంలో స్వయం సమృద్ధి అయింది. ఇది కేవలం సహకార వ్యవస్థ వల్లే సాధ్యమైంది. ఈరోజు దేశం మొత్తం మీద 22 రాష్ట్రాలలోని 11 మిలియన్ రైతులు 200 డైరీ ప్రాంతాలను సొంతం చేసుకుని రోజుకి 18 మిలియన్ లీటర్ల పాల వ్యవహారాలను నిర్వహించుకుంటున్నారు. ఇది చెప్పుకోదగ్గ ఘన విజయం. భారతదేశంలో మనం విజయాన్ని పెద్ద గొప్పగా అనుకోం. కానీ కష్టసాధ్యమైన ఈ పనికి ప్రతిస్పందనగా ప్రపంచవ్యాప్తంగా అభినందన, ఆరాధన లభించాయి. దీని వెనుక దశాబ్దాల పాటు జరిగిన నిరంతర కృషి ఉంది. 1955 మన వెన్న దిగుమతులు సంవత్సరానికి 500 టన్నులు. ఈరోజు మా కోఆపరేటివ్ 12,000 టన్నుల వెన్నను ఉత్పత్తి చేస్తున్నాయి. అమూల్, ఆ తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ లేకపోయి ఉంటే వెన్న దిగుమతులు 500 టన్నుల నుంచి 12,000 టన్నుల దాకా పెరిగేవని అంచనా వేయొచ్చు. అలాగే 1955 3,000 టన్నుల బేబీ ఫుడ్ ని దిగుమతి చేసుకున్నాం. ఈరోజు మన కోఆపరేటివ్లే 38,000 టన్నుల బేబీ ఫుడ్ ని తయారు చేస్తున్నాయి. 1975 కల్లా పాలని, పాల ఉత్పత్తుల్ని దిగుమతి చేయటం ఆపేశాం. ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం కింద ఆహార సహాయంలో భాగంగా 37,000 టన్నుల పాల పొడి, 11,000 టన్నుల కొవ్వు మాత్రమే దిగుమతి చేసుకున్నాం. ఇదంతా కలిసి భారతదేశం పాల ఉత్పత్తిలో 1% కన్నా లేదు.
ఈ 1% మమ్మల్ని ఆహార సహాయం మీద ఆధారపడేట్టు చేస్తుందని మా విమర్శకులు అనటంలో అర్థం లేదు. ఆ 1% కూడా మేం లేకుండా చేయగలం, కానీ అది ఎన్డీడీబీకి, ఐడీసీకి చాలా ముఖ్యం. ఎందుకంటే అది మాకు అవసరమైన డబ్బును సమకూరుస్తుంది, మార్కెటింగ్ రంగాన్ని సిద్ధం చేస్తుంది. ఇదంతా మన దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి చోదక శక్తిగా అవసరమవుతుంది. జాతీయ పాల గ్రిడ్ని ఏర్పాటు చేయడానికి అది మాకు సహాయపడుతుంది. ఈ గ్రిడ్ ద్వారా గ్రామీణ పాల కేంద్రాల నుంచి 700 పట్టణాలకి, నగరాలకి పాల రవాణా జరుగుతుంది. దీనివల్ల ఈ పెద్ద సహకార వ్యవస్థ ఏర్పాటు చేయటానికి, దాని ద్వారా లక్షలాది పాడి రైతులు, వారి కుటుంబాలు లాభపడటానికి అవకాశం ఉంటుంది. యూరప్ నుంచి భారతదేశానికి ఆహార సహాయం రావటం ఖాయమైనప్పుడు మొత్తం కార్యక్రమం బాగా జరగాలంటే అంతర్గతంగా కొన్ని ఇతర పద్ధతులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. పాలపొడి దిగుమతికి ఎన్డీడీబీ, ఐడీసీ అధికారిక ఏజెన్సీ అయితేనే ఆపరేషన్ ఫ్లడ్ విజయం ఖాయమవుతుందని చైర్మన్ గా నేను హామీ ఇవ్వగలను. ఈ విషయం వ్యవసాయ మంత్రిత్వ శాఖతో చర్చించాను. న్యూజిలాండ్లో పాలపొడి ఎవరికి కావాలన్నా అక్కడి డైరీ బోర్డుకే వెళ్ళాలి. వాళ్లు మాత్రమే పాలపొడి అమ్ముతారు. అలాగే దాని కొనుగోలుదారుడు కూడా భారతదేశంలో ఒక్కడే అవ్వాలి. అప్పుడు వ్యవహారాలు సజావుగా జరుగుతాయి. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇది కూడా పెద్ద వివాదానికి దారితీసింది. నిర్దేశించే ఏజెన్సీ పాత్ర ఏమిటో జనానికి పూర్తిగా అర్థం కాకపోవటమే వివాదానికి కారణం. దిగుమతి అయ్యే పాలపొడిని ఎవరికి ఎంత ఇవ్వాలనేది ఎన్డీడీబీ నిర్ణయిస్తుందని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏజెన్సీ కేవలం సరుకుని దిగుమతి చేసుకోవటాన్నే నిర్దేశిస్తుంది. దిగుమతైన పాలపొడిని బేబీ ఫుడ్ తయారీదారులకు ఎంత ఇవ్వాలి, మాల్టెడ్ ఫుడ్ తయారీదారులకు ఎంత ఇవ్వాలి, కండెన్స్డ్ పాల తయారీదారులకు ఎంత అనేది పారిశ్రామిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆ రోజుల్లో నిర్ణయించేది. ఆ లిస్టుని ఎన్డీడీబీకి ఇస్తుంది. అలాగే వ్యవసాయ మంత్రిత్వ శాఖ కూడా ఏ మిల్క్ స్కీములకి ఎంతెంత అని నిర్ణయించి ఆ లిస్టుని ఇస్తుంది. భారతదేశం కోసం పాలపొడిని దిగుమతి చేసుకోవటానికి మనకి అన్ని విధాలా అనుకూలంగా ఉండేట్టు చూడటం, తర్వాత ప్రభుత్వం ఇవ్వమన్న వాళ్ల దానికి పంపిణీ చేయటం మాత్రమే ఏజెన్సీగా ఎన్డీడీబీ చేస్తుంది. మేము ఈ 2 పనులు చాలా జాగ్రత్తగా, చాలా కష్టపడి చేశాం. నా ఉద్దేశంలో నిర్దేశించే ఏజెన్సీగా మేము పాల ఉత్పత్తి దేశాలతో కొన్ని అద్భుతమైన ఒప్పందాలు చేసుకున్నాం. నేను న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడి డైరీ బోర్డు చైర్మన్ ని కలిశాను. నేను పాలపొడి కొనదలుచుకున్నానని, ఇంగ్లాండ్కి ఏ ధరకి అమ్ముతున్నారో అదే ధరకి మాకు అమ్మండని ఆయనతో చెప్పాను. కొంత బేరసారాలు జరిగిన తర్వాత ఆయన అంగీకరించారు. తర్వాత ఇంగ్లాండ్ కన్నా మన దేశం దగ్గర కాబట్టి రవాణా ఛార్జీలు కూడా ఇంగ్లాండ్ కన్నా సగమే ఉండాలని సూచించాను. ఈ బేరాన్ని ఓ కొలిక్కి తీసుకురావటం చాలా కష్టమైంది. ఇది సాధించిన తర్వాత మాది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మాకు కొంత బహుమతిగా కూడా ఇవ్వాలని ఆయనకు చెప్పాను. ఇది ఆయన పరిధిలో లేని విషయం. దీని మీద ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో ఆయన వ్యవసాయ మంత్రిని పిలిచాడు. న్యూజిలాండ్ ప్రభుత్వం 5,000 టన్నుల పాలపొడి మాకు ఉచితంగా ఇస్తే మేం మరో 5,000 టన్నులు కొంటాం అని ఆయనకి చెప్పాను. ఈ ఒప్పందం 3 ఏళ్లపాటు కొనసాగిద్దామని వాళ్లని ఒప్పించాను. అన్నిటికీ అంగీకరించారు. తర్వాత నేను ఆస్ట్రేలియా వెళ్లి వాళ్ల మంత్రితో మాట్లాడాను. కొద్ది రోజుల తీవ్రమైన బేరసారాల తర్వాత వాళ్లు కూడా అవే షరతులకి 1 సంవత్సరానికి అంగీకరించారు. దీంతో మన దేశానికి దిగుమతులు సగం రేటుకే వచ్చేట్టు చేశాను. అది మంచి ఏజెన్సీ చేయాల్సిన పని. మేం పంపిణీలో కూడా సమర్థవంతంగానే ఉన్నాం. ప్రభుత్వం కేటాయించిన వాళ్ళెవరికైనా దిగుమతి అయిన పాలపొడిని ఎన్డీడీబీ ఇస్తుంది. అప్పుడు ఆ కేటాయించిన లిస్టులో మేము ఎవరినన్నా అనుమానిస్తే వాళ్ల గురించి మేం ప్రభుత్వానికి తెలియజేసి అవినీతిని నిర్మూలించడానికి చర్యలు చేపడతామని భారత ప్రభుత్వానికి అప్పటికే చెప్పాను. 4 ఏళ్లలోపు పాలపొడి దిగుమతుల్ని ఆపేయాలనే మా ఉద్దేశాల పట్ల ప్రభుత్వానికి అనుమానం ఏమీ లేకపోవటంతో వాళ్లు కూడా అంగీకరించారు. ఇది జరిగిన విషయం. ఇది గొప్ప విజయం. ఒక సందర్భంలో కర్ణాటకలో 276 బేబీ ఫుడ్ ఫ్యాక్టరీలకి పాలపొడిని కేటాయిస్తూ భారత ప్రభుత్వం పంపిన లిస్ట్ ఎన్డీడీబీకి వచ్చింది. కర్ణాటకలో 1 ఫ్యాక్టరీయే ఉందని నాకు తెలుసు. అందుకని మా అధికారుల్లో ఒకరిని పరిశోధించమని పంపాను. ఈ మిగిలిన 275 ఫ్యాక్టరీల పేర్లు గోడలకి అతికించి మాత్రమే ఉన్నాయని, కనీసం ఆఫీసైనా లేదని మా అధికారి బోగట్టా తీసుకొచ్చాడు. ఇది బాగా లాభాలార్జించే వ్యాపారం అయింది. దాంతో బోగస్ ఫ్యాక్టరీలు రిజిస్టర్ అయ్యాయి. నీతి లేని వ్యాపారస్తులు 10 మిలియన్ రూపాయల విలువగల దిగుమతి లైసెన్సులు సంపాదించారు.
వాటిని 30 మిలియన్ రూపాయలకి అమ్మి 20 మిలియన్ల రూపాయల్ని జేబులో వేసుకుంటారు. వీళ్ళు ఎన్నడూ పాల పొడిని ముట్టుకుని కూడా ఉండరు. నేను వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్లని ఈ లిస్టులో పేర్లను దర్యాప్తు చేయమని అడిగాను. ఈ బేబీ ఫుడ్, కండెన్స్డ్ పాల బోగస్ తయారీదారులందరినీ హెచ్చరించాను. పెద్ద మనుషులారా, మీ ఆటలిక సాగవు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది ఢిల్లీలో ఉన్న వాళ్లతో కాదు, పాడి పరిశ్రమ వాడితో. అందుకని జాగ్రత్తగా ఉండండి. బేబీ ఫుడ్, ఇతర పాల ఉత్పత్తులు చేయటానికి మీకు లైసెన్స్ ఇచ్చింది దిగుమతైన పాలతో చేయమని కాదు, భారతదేశంలోని పాలతో చేయమని. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మీ దిగుమతి లైసెన్స్ మీద 25% కోత ఉంటుంది. అంటే 4 ఏళ్లలోనే దేశంలో పాలు ఉత్పత్తి అవ్వాలి. దిగుమతైన పాలపొడిని కేటాయించినప్పుడల్లా ఇక్కడి తయారీదారులకు ఒక విషయం తెలియజేశాం. మీరు దేశంలోని పాలని ఏ ధరకి కొంటారో, దిగుమతైన పాలపొడిని కాస్త అటూ ఇటుగా అదే ధరకి ఇస్తామని చెప్పాం. ఇక రాయితీ ఉండదని, ప్రతి సంవత్సరం దిగుమతుల మీద 25% కోత ఉంటుందని హెచ్చరిక చేశాం. అది బాంబే మిల్క్ స్కీమ్ కావచ్చు, ఢిల్లీ కలకత్తా మిల్క్ స్కీములు కావచ్చు, నెస్లే కావచ్చు, గ్లాక్సో కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైన పాలని దేశంలోనే సేకరించడం 4 ఏళ్లలో ప్రారంభించాలి. ఈ హెచ్చరిక చేయడానికి ప్రభుత్వంలో పై స్థాయిలోనే నాకు పూర్తి మద్దతు ఉంది. అందుకనే 4 ఏళ్ల తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా దిగుమతైన పాల పొడిని ఎవరూ పొందలేరని చెప్పాను. ఇతర బేబీ ఫుడ్ తయారీదారుల్లాగానే అమూల్ కి కూడా దిగుమతి లైసెన్స్ ఉంది. అలాగే ప్రతి సంవత్సరం అందరిలాగానే అమూల్ మీద కూడా కోత విధిస్తూనే ఉన్నాం. అది మా NDDB నిజాయితీని రుజువు చేస్తుంది. మేమీ కఠినమైన నిబంధనలు నిర్దేశించే ఏజెన్సీగా పాటించబడ్డే చాలా సంచలనం కలిగింది. ప్రభుత్వం NDDBకి చాలా ఎక్కువ అధికారాలు కట్టిబెట్టిందని చాలా మంది అనుకున్నారు. కొంతమంది తయారీదారులు నన్ను సమర్థించారు, మరికొంతమంది వ్యతిరేకించారు. కానీ ఆపరేషన్ ఫ్లడ్ సమయంలో ఇదంతా చెయ్యాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం గుర్తించింది. అందుకని వాళ్ల అనుమతితోనే ఈ నియమ నిబంధనలన్నీ విధించాను. ఇదిలా అవటానికి శాస్త్రిజీ ఆనంద్ రావటం, తర్వాత ఈ కార్యక్రమానికి ఆయన పూర్తి మద్దతు ఉండటం, మా మీద ఆయనకి పూర్తి నమ్మకం ఉండటం కారణమని మరోసారి చెబుతున్నాను. శాస్త్రిజీ విషాద మరణం తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఆవిడ కూడా మాకు మద్దతిచ్చింది. నేను అప్పటికే మంచి విజయాలు సాధించాను. వీటన్నిటి వల్ల NDDBకి చాలా ఎక్కువ అధికారాలు కట్టబెట్టినట్టయిందా? బహుశా అంతేనేమో. కానీ మేం చాలా జాగ్రత్తగా మన దేశ దిగుమతుల్ని అనవసరంగా పెంచడానికి ప్రయత్నిస్తున్న వారి మీద ఆ అధికారం వినియోగించాం. అవినీతి పద్ధతుల ద్వారా నిజమైన అభివృద్ధి నుంచి మన దేశాన్ని వెనక్కి తీసుకెళ్లే వారి మీద ఆ అధికారం వినియోగించాం. వారిని నిరోధించడానికి మాకు అధికారం ఇచ్చారు కాబట్టి డైరీ రంగంలో మేం విజయం సాధించగలిగాం. కానీ మాకు మేముగా ఎవరి గొంతులు కొయ్యలేదు. ప్రధానమంత్రి శాస్త్రిజీ, ఆయన ప్రభుత్వం, తదనంతర ప్రధానమంత్రులు వారి ప్రభుత్వాల చేత అవినీతి గొంతులు తెలివిగా కోయించాం. మన గ్రామాల నుంచి స్వార్థపరులు, దురాశపరులు బాంబే, ఢిల్లీ లాంటి ఇతర ఆకర్షణీయ నగరాలకి వేగంగా వెళ్లి స్థిరపడిపోగా మంచివాళ్లు మాత్రమే గ్రామాల్లో మిగిలిపోయారని నా అభిప్రాయం. మనం వీళ్ళని అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములమయ్యేలాగా సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం మన గ్రామీణుల మీద పూర్తి నమ్మకం ఉంచింది. దానికి తగ్గట్టుగా వాళ్లని కర్తవ్యోన్ముఖుల్ని చేయటం, వాళ్లకే అధికారం ఇచ్చి సాంకేతిక పరిపాలనాపరమైన సహాయాలు చేయటమే మా పని. ఈ మా కలయికే NDDB సంస్థని ఎవరూ ఎదుర్కోలేని శక్తిగా మలిచింది. ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమానికి అనుమతి వచ్చినప్పుడు అది చాలా పెద్ద పని అని, సంక్లిష్ట కార్యక్రమం అని నాకు తెలుసు. అందుకని సమాజంలో అన్ని వైపుల నుంచి మాకు సహకారం అవసరం. ఈ నేపథ్యంలో ఒకరోజు నేను JRD టాటాని కలిశాను. ఈయన భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థకి చైర్మన్. ఆ సంస్థ నాణ్యతకి, దేశభక్తికి నిబద్ధమైనదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన్ని కలిసి ఆపరేషన్ ఫ్లడ్ వెనకాల ఉన్న దృక్పథాన్ని మొత్తంగా వివరించాను. ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించటం ఒక్కళ్లకే చాలా కష్టమని చెప్పాను. టాటా సంస్థ నుంచి 6 మేనేజర్లని 1 సంవత్సరం పాటు మాకు ఇవ్వమని అడిగాను. దేశంలో డైరీ పరిశ్రమ అభివృద్ధి చెందటానికి మాకు సహాయపడమని విజ్ఞప్తి చేశాను. ఆ మేనేజర్లకి ప్రభుత్వ రంగ జీతాలు మాత్రమే ఇవ్వగలం, కానీ దానిలోనే నేను ఇవ్వగలిగినంత ఎక్కువగానే ఇస్తానని కూడా ఆయనకి హామీ ఇచ్చాను. సంవత్సరం పూర్తి కాగానే ఆ మేనేజర్లు ఆయన కంపెనీకి వెళ్ళిపోతారు. వాళ్ళు వ్యవసాయాన్ని, కోఆపరేటివ్ని దీని ద్వారా బాగా అర్థం చేసుకోవడం అనే విషయం వారి జీతం కన్నా ఎక్కువ విలువైంది. ఇది వాళ్ళకి చాలా విలువైన అనుభవం అవుతుందని నా నమ్మకం అని చెప్పాను. జేఆర్డీ టాటా నేను చెప్పింది చాలా ఓపిక్గా విన్న తర్వాత ఏ నిర్ణయం తానొక్కడే తీసుకునేది కాదని,
దీన్ని బోర్డు మీటింగ్లో చెప్పాలని అన్నారు. వాళ్ల బోర్డు మీటింగ్లో సభ్యులకి నేను మరోసారి ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించిన సంక్లిష్టమైన విషయాన్ని వివరించాను. వీళ్లు కూడా చాలా శ్రద్ధగా విని తలూపారు, కానీ అంతవరకే. టాటా గ్రూప్ నుంచి ఒక్క మేనేజర్ కూడా మాకు రాలేదు. అది ఎవరి నిర్ణయమో ఈ రోజు వరకు నాకు తెలియదు. వాళ్ళు 6 మేనేజర్లని NDDBకి పంపిస్తే అది 1 టాటా సంస్థల మీద ప్రతికూల ప్రభావం ఏమన్నా పడుతుందా? ఈ సంఘటన ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. కార్పొరేట్ ప్రపంచం, సహకార ప్రపంచం చాలా భిన్నమైనవనే నా నమ్మకం మరింత బలపడింది. ఇంకా మా మేనేజర్లను మేమే చూసుకోవాలని నిర్ణయించి అలాగే చేశాం. దీనికి మాకు కొంత సమయం పట్టింది, కానీ మాతో కలిసి పనిచేయటానికి నిబద్ధత, నిజాయితీ ఉన్నవాళ్ళు దొరికారు. చివరికి ఇదే సరైన పని అనిపించింది. మేం కలిసిమెలిసి ఆపరేషన్ ఫ్లడ్ ని బాగా అమలు పరిచాం. అభివృద్ధి చెందుతున్న ఒక దేశం స్వయం సమృద్ధి సాధించడానికి పూనుకున్నప్పుడు సహజంగానే దాని ప్రభావం చాలా వాటి మీద పడుతుంది. కాలం గడిచే కొద్దీ విదేశీ మారక ద్రవ్య ప్రవాహం ఆగిపోతుంది. మన డైరీ కోఆపరేటివ్లన్నీ పూర్తిగా భారతీయమైనవి, భారతీయ సాంకేతిక విజ్ఞానంతోనే నడుస్తున్నవి. మనకి కొంత నైపుణ్యం అవసరమైనప్పుడు సహాయం చేయమని FAO లాంటి సంస్థల్ని అడుగుతాం. వాళ్లకి పెట్టుబడిలా భాగం ఇవ్వం, లాభాల్ని పంచిపెట్టం. భారతదేశంలో కేవలం ఒక జిల్లా సహకార సంఘం బహుళజాతి కంపెనీలన్నిటినీ మించిపోయే సమయం వచ్చింది. అదే కైరా జిల్లా సహకార సంఘం. దాంతో బహుళజాతి అనుకూల వర్గాల నుంచి వ్యతిరేకత రావటం సహజం. మన దేశంలో సామాన్యుడు బలపడటాన్ని భరించలేని వాళ్ళు కూడా ఉండటం బాధాకరం. ఇప్పుడున్న అధికార వ్యవస్థకి అది ఇష్టం లేదు. వ్యాపారస్తులకి అది అసలే సరిపడని సంగతి. సహజంగానే దేశంలో కూడా వ్యతిరేకత ఉంది. NDDB మీద దాడి జరిగినప్పుడు అది సహకార వ్యవస్థను దెబ్బతీయటానికే అని అర్థమైంది. ఏవైనా గాని డైరీ రంగంలో సహకార ఉద్యమానికి ఇలాంటి దాడి తాత్కాలికం. దీన్ని స్వార్థపర శక్తులు ఆపాలనుకుంటే 1945లోనే కైరా కోఆపరేటివ్ చైర్మన్ ని నాశనం చేయటం ఒక్కటే చేయగలిగి ఉండేవారు. మొదటి కోఆపరేటివ్ ని త్రివందాస్ పటేల్ ఆరంభించినప్పుడు రైతులు వాళ్ల శక్తి ఏమిటో గ్రహించారు. వాళ్ల అభివృద్ధిని ఎవరూ నిరోధించలేని స్థితికి చేరుకున్నారు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.